ఎస్ఎఫ్ఐ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నేడు ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలకు బంద్ కు పిలుపునివ్వడంతో జిల్లా సహాయ కార్యదర్శి ప్రవీణ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల బంద్ ను చేపట్టాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు అవుతున్న విద్యార్థులకు ఇప్పటి వరకు యూనిఫామ్ బుక్స్ రాలేవని ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిజాంపేట మండలంలోని బంద్ ప్రశాంతంగా జరిగింది. దీనికి సహకరించిన ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలకు ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు ప్రకాష్, ఉపాధ్యక్షులు లక్ష్మణ్, మండల కార్యదర్శి నవీన్, సహాయ కార్యదర్శి రవితేజ, టౌన్ అధ్యక్షులు శశివర్ధన్, రూపేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. పిలుపు మేరకు విద్యా సంస్థల బంద్ కొరకు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు కానివ్వండి, దుస్తులు కానివ్వండి సరైన రీతిలో ఇవ్వడం లేదు ప్రభుత్వం. కావున పిల్లలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అందుకోసం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు బంద్కు పిలుపునియడం జరిగింది. మన నిజంపేట మండలంలో బంద్ విజయవంతం కొనసాగింది. దీనికి ఉపాధ్యాయులు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.